హాయ్ గైస్, వెల్కమ్ టు తాజు లాజిక్స్. ఈరోజు ఒక పెట్ గురించి చెప్పబోతున్నాను, ఒక డాగీ గురించి చెప్పబోతున్నాను. అది చెప్పితే రోబోట్ డాగీ. సో గైస్, రోబోట్ సినిమా కాదు ఇది, సో ఇది రియల్. సో గైస్, దాని పేరు వచ్చేసి ఐబో. సో గైస్, ఇది వచ్చేసి ఒక రోబోట్ డాగీ. సో ఇది వచ్చేసి రోబోట్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏంటంటే ఇది రన్ అవుతుంది. సో గైస్, చాలా అద్భుతమైన డాగ్ గైస్ ఇది. సో చూడండి, కావాలంటే సూపర్ డాగ్. సో నేను అసలు నమ్మలేకపోయాను అసలు ఎలా వర్క్ అవుతుందని. దీన్ని ఎవరు తీశారంటే సోనీ కంపెనీ దీన్ని ఇన్వైట్ చేసింది. సో గైస్, దీన్ని డాగ్ ఫ్యాట్స్ మనం తెలుసుకున్నాం. డాగ్ ఫ్యాట్స్ అంటే ఫ్యాట్స్ కాదు, కొన్ని నిజాలు ఉన్నాయి, అది తెలుసుకుందాం. ఆ తర్వాత దీన్ని ఫ్యూచర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫ్యూచర్స్ గురించి మాట్లాడదాం. సో గైస్, దీని ఫ్యూచర్ వచ్చేసి దీనికి ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెంట్నెస్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు దీన్ని సైజ్ గురించి మాట్లాడితే ఇది చాలా స్మాల్ సైజులో ఉంటుంది. స్మాల్ అంటే అంత స్మాల్ కాదు. సో పగ్ తెలుసా మీకు? సో పగ్ డాగ్ అంత సైజులో ఉంటుంది. సో హచ్ డాగ్, సో అంత సేమ్ సైజులో ఉంటుంది. సో గైస్, ఈ ప్రోడక్ట్ సోనీ ప్రోడక్ట్ ఇది. సో సోనీ వాళ్ళు దీన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో గైస్, ముందు వచ్చేసి మీకు తెలియని నిజం ఏంటంటే ఈ ప్రోడక్ట్ని 1999లో స్టార్ట్ చేశారు, కాకపోతే సోనీ కంపెనీ వచ్చేసి దీన్ని డిస్కంటిన్యూ అనేది చేసింది. దీనికి వచ్చేసి డిస్కంటిన్యూ చేసింది అది ఎప్పుడు చేసానంటే 2006లో ఏంటంటే దీన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసి జపాన్లో దీన్ని లాంచ్ చేశారు. దీన్ని ఫస్ట్ వచ్చేసి జపాన్లో లాంచ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి యుఎస్ మార్కెట్స్లో ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది. మన యుఎస్ మార్కెట్స్లో ఇది అవైలబుల్గా ఉంది, ఐబో రోబోట్ డాగ్. ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని టాప్ 2 ఫ్యూచర్స్ గురించి. దీనికి వచ్చేసి 2 క్యామ్స్ అనేవి ఉంటాయి, కెమెరాలు అనేవి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి నోస్ కింద ఉంటుంది, ఒకటి ముక్కు కింద ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వెనకల టెయిల్ అంటే దీని తోక, సో తోక పైన వచ్చేసి ఒక కెమెరా అనేది దీన్ని అమల్చారు. సో 2 కెమెరాస్ అయితే దీంట్లో ఉంటాయి. దీనికి వచ్చేసి చాలా సెన్సార్స్ అనేవి ఉంటాయి. సో సెన్సార్ అయితే ఎక్కువ ఉంటుంది దీనికి సెన్సార్స్ అనేవి. ఆ 2 కెమెరాస్తో మనం ఏం చేసుకోవాలంటే ఇది మీ పెట్ ఎక్కడ ఉంది, సో ఐబో అనేది ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తుంది అనేది మీరు దీన్ని ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో జిపిఎస్ అనేది కూడా దొరుకుతుంది. కాకపోతే మీరు ఎలా చూసుకోవాలి, ఆ కెమెరాని ఎలా చూసుకోవాలి, మీ డాగ్లో చూసుకోవాలంటే కాదు. దీనికి వచ్చి ఐబో అనే ఒక అప్లికేషన్ మీకు దొరుకుతుంది. సో ఐబో అనే అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు దాంతోనే దీనికి ఏంటంటే కంట్రోల్ అయితే చేయవచ్చు. దీనికి వచ్చేసి మీరు జెండర్ అంటే మేల్ కావాలా మీకు, ఫీమేల్ కావాలా అనేది జెండర్ మీరు సెలెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా మీ దీనికి ఉన్న ఐస్ ఉంటాయి చూసారా, కళ్ళు, ది కళ్ళు కూడా చేంజ్ చేయవచ్చు మీరు. కళ్ళు కలర్ని మీరు ఏంటంటే చేంజ్ చేయవచ్చు. యాప్తోనే ఏంటంటే అప్లికేషన్స్, ఐబో అనే అప్లికేషన్స్తో ఏంటంటే దీన్ని మీరు నేమ్ అనేది సెట్ చేయవచ్చు. సో ఐబో అనే నేమే కాకుండా మీకు నచ్చిన నేమ్, మీరు పప్పి ఏదైనా స్వీటీ గీటీ, సో ఏదైనా మీకు నచ్చిన నేమ్ అనేది మీరు కావాలంటే దీనిలో యాప్లో ఏంటంటే సెట్ చేసుకోవచ్చు. దీన్ని కళ్ళు ముందే చెప్పాను, కళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అని. అంటే కళ్ళు అంటే దీన్ని ఐ యొక్క కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇంకో ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. అదేంటంటే దీనికి వచ్చేసి సెన్సార్. సో దీనికి వచ్చి ఫేస్ డిసెక్షన్. సో ఫేస్ డిసెక్షన్ అనేది ఒకటి ఉంటుంది సెన్సార్. దానికి వచ్చి దాంతో ఏంటంటే ఆ హెల్ప్తో వచ్చేసి దీది 100 ఫేసెస్ని ఏంటంటే గుర్తుపెట్టుకోగలదు. 100 అంటే 100 ఫేసెస్ని ఇది గుర్తుపెట్టుకోగలదు. ఇది 100 ఫేసులని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి 100లో మన ఓనర్ ఎవరు అనేది గుర్తుపెట్టుకుంటుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, మన కిడ్స్ ఎవరు, సో ఎవరితో ఎలా బిహేవియర్ చేయాలి, సో అది కూడా ఇది ఏంటంటే గుర్తుపెట్టుకుంటుంది. దీనికి వచ్చేసి ఫేస్ డిటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, సో సోనీ వాళ్ళు చాలా బెస్ట్ ప్రోడక్ట్ని ఏంటంటే లాంచ్ చేశారు. సో చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఎవరి ఇంట్లో పెట్స్ కావాలనుకుంటే సో దీనికి వచ్చేసి మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు, దీనికి వచ్చేసి తిండి పెట్టాల్సిన అవసరం లేదు, సో ఏమి లేదు. సో దీనికి వచ్చేసి మీరు జస్ట్ గ్రూమింగ్ చేయాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. సో ఇది ఎక్కడంటే అక్కడ పోర్ట్ చేస్తుంది అనేది భయం లేదు. అంటే ఎక్కడంటే అక్కడ గలీజ్ చేశారు కదా, సో దాన్ని పోటీ అంటారు. సో అది పోర్ట్ చేస్తుంది అనే భయమే లేదు. సో అందుకని ఇది మంచి బ్రీడ్ డాగ్. సో సారీ, బ్రీడ్ డాగ్ అంటున్నాను. సో ఇది మంచి రోబోట్ డాగ్. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి వైఫై కనెక్టివిటీ గురించి తెలుసుకుందాం. గైస్, దీని వైఫై కనెక్టివిటీ గురించి తెలుసుకున్నట్టయితే దీని వైఫై వచ్చేసి మన ఇంట్లో, సో మన ఇంట్లో ఎంత రేంజ్ అయితే ఉంటుందో, మీ వైఫై రేంజ్ ఎంత ఉంటుందో అంతవరకు ఇది వైఫై తీసుకుంటుంది. లేదు మీ ఇంటి దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఒకవేళ మీరు ట్రావెలింగ్ వెళ్ళాలి, సో అప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి నానో సిమ్ మీరు వచ్చేసి వేసుకోవాలి. సో నానో సిమ్ అనేది మీరు వేసుకోవాలి. ATMT అనేది ఒకటి ఉంటుంది. సో ఆ నానో సిమ్ నెట్వర్క్తో ఇది వర్క్ అయితే అవుతుంది. ఆ సిమ్ మీరు వేసుకుని దీంతో ట్రావెల్ చేయొచ్చు, సో ఏదైనా చేయొచ్చు, సో బయటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడదాం దీని బ్యాటరీ ప్యాకప్ గురించి. బ్యాటరీ వచ్చేసి మనకు 2 అవర్స్ వరకు ఇది వర్కింగ్లో వస్తుంది. సో చాలా తక్కువ వస్తుంది. 2 అవర్స్ ఈజ్ ఎనఫ్. సో 2 అవర్స్ మాత్రమే ఇది వస్తుంది. సో చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి సౌండ్ని రికగ్నైజ్ చేస్తుంది. సో సెన్సర్స్ అనేవి చాలా ఉన్నాయి ఇందులో, చాలా అంటే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇది దీనికి వచ్చేసి ప్లాస్టిక్ బోన్ అనేది వస్తుంది. దీనికి వస్తుంది ప్లాస్టిక్ బోల్ అనేది. సో బోన్ ఒకటి, సో ప్లాస్టిక్. సో మేము మామూలుగా మన డాగీస్ వేసే బోన్ అయితే వేయకూడదు. దీనికి వచ్చేసి దానికి వస్తుంది ప్లాస్టిక్ బోన్. సో దాంతో ఏంటంటే ఇది ఆడుకుంటుంది. సో ఇలా నోట్లో పెట్టుకుంటుంది, విసిరేస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చి కొన్ని బాల్స్ కూడా ఆడిపోతుంది.
వేరే బాల్స్ తో ఏంటంటే ఇది ఆడుతుంది. ఆ తర్వాత దీని లైఫ్ స్పాన్ గురించి మాట్లాడే, దీనికి లైఫ్ స్పాన్ అయితే మనకు అన్లిమిటెడ్. సో గైస్ దీనికి లైఫ్ స్పాన్ అనేది ఏమి ఉండదు, ఇది వచ్చేసి అది చెడిపోయేంత ఏమి కాదు. సో ఇప్పుడు మనం దీన్ని మెయిన్ గురించి మాట్లాడదాం. ఇది మన లైఫ్ లాంగ్ ఉంటుంది, మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ మనం మాట్లాడదాం దిమ్మ తిరిగేది, అది ఏంటంటే ప్రైస్. సో గైస్ దీని ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ $3,000, అంటే మన ఇండియాలో 2 లక్షల, సో తెలుగులో కాదు ఇంగ్లీష్లో చెప్తాను, 2,15,865 రూపీస్ ఎగ్జాక్ట్గా ఉంది. సో $300 దీనికి పెట్టాలి. సో ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో, సో వాళ్ళైతే, సో ఎవరైతే గోల్డ్ డిగ్గర్స్ ఉంటారో, బాగా రిచ్ అయి ఉంటారో, వాళ్ళు మాత్రమే దీన్ని బై చేయగలరు. సో గైస్ ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో మొత్తం సోనీ ఐబో డాగ్ ఫ్యాట్స్, సో డాగ్ ఫ్యాట్సే అంతేలే, సో మామూలు ఫ్యాట్సే. సో గైస్ ఇది మొత్తం రివ్యూ దీని గురించి. సో గైస్ నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తాజు లైక్ సో ఓకే గైస్, లవ్ యూ ఆల్, బై బాయ్.